పరిటాల వర్గానికి ఆంధ్రజ్యోతికి ఝలక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అటు పరిటాల వర్గానికి ఇటు ఆంధ్రజ్యోతి పత్రికకు ఝలక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డికి కారు బాంబు కేసుతో సంబంధం ఉన్నట్లుగా వీళ్లు చేసిన ఆరోపణలపై ఆయన కోర్టుకు వెళ్లాడు. 7 ఏళ్ల కిందట 2011లో దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై తాజాగా తీర్పు వచ్చింది. ఈ కేసులో పరిటాల ఆంధ్రజ్యోతుల తీరును తప్పుబెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు, పరిటాల సునీత దగ్గర బంధువు నారాయణ చౌదరి 10 లక్షల రూపాయల పరువు నష్ట పరిహారాన్ని ప్రకాష్ రెడ్డికి చెల్లించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక 1 లక్ష రూపాయల పరిహారాన్ని వైసీపీ నేతకు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్లో పరిటాల రవిని లక్ష్యంగా చేసుకుని పెట్టిన కారు బాంబుతో తనకేమాత్రం సంబంధం లేకపోయినా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రకాష్ రెడ్డి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆ కేసుతో సంబంధం లేకపోయినా అనుచిత మాటలు మాట్లాడినందుకు గాను సునీత అనుచర వర్గానికి ఆంధ్రజ్యోతి పత్రికకు జరిమానా విధించింది న్యాయస్థానం.